ఈ 10 ఏళ్ళు గాని తెలుగుదేశం పార్టీ గాని ఉండుంటే దేశానికే కాదు ప్రపంచం మనం ఏమయ్యాం, చాలా ఇబ్బందుల్లో పడ్డాం. మన తర్వాత మోడీ వచ్చారు, 2002లో ఆయన సీఎం అయ్యాడు, నా దగ్గర కూడా వచ్చాడు. మేము డిస్కస్ చేసాం అభివృద్ధి గురించి. ఈరోజు మన దగ్గర నుంచి నేను కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ పెడితే, మైక్రో ఇరిగేషన్ పెడితే ఆయన మొత్తం గుజరాత్ అంతా అమలు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో ఆయన సోలార్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కంటే ముందు మనం ఎడ్యుకేషన్ లో పోయాం. అందుకే మనం నాలెడ్జ్ లో గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్1లో ఇప్పుడు కూడా ఉంది. ఒక మంచి లీడర్ దొరికితే ఆటోమేటిక్ గా ఇవన్నీ సాధ్యం. ప్రజలు కూడా మంచి లీడర్ ఎన్నుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది.